హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యాబేజీ ఆలూ ఫ్రై చేసుకుందామండి. దీనికి కావాల్సిన సామాన్లు చూద్దాం. ఇది క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకోండి. సన్నగా తరిగిన పొటాటో ముక్కలు అన్నమాట, ఆలుగడ్డ ముక్కలు, కరివేపాకు, ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోండి. గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, కారం, ఉప్పు. టేస్ట్కి ఎంత సరిపోతుందో మీరు చూసుకొని దాన్ని తగ్గట్టు వేసుకోండి. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. కూపు సామాన్లు వేసుకుందాం మనం. కూపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎనిమిర్చి అండి 2 తీసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ప్రాసెస్లోకి వెళ్దాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనం కూపు సాంబారు వేసుకుందాం. ఇది బాగా వేగాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఫ్రై కాబట్టి. ఆనియన్స్ తొందరగా వేగాలి అంటే కాస్త సాల్ట్ వేసుకోండి, తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తాం. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చిందాక చూద్దామండి. ఇప్పుడు ఇందులో కారం, పసుపు, మసాలాలు, సాల్ట్ వేసి బాగా కలపండి. ఈ ఆయిల్లోనే ఈ ఉప్పు, కారం, మసాలా వేయడం వల్ల మనకి కర్రీకి మంచి కలరు, టేస్ట్ అన్నీ వస్తుందన్నమాట. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురుము వేద్దాం. ఆలుగడ్డ తురుము కూడా వేసేద్దాం. దీన్ని బాగా కలపండి. ఫ్రై కదా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇందులో వాటర్ యాడ్ చేయకూడదండి. చూడండి, మొత్తం మసాలా అంతా దీనికి పట్టింది. ఇప్పుడు మీరు దీని మీద ఒక మూత పెట్టి వదిలేయండి. సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేస్తే అది ఆవిరికి అలాగా వస్తుంది అన్నమాట. ఒక 10 మినిట్స్ అలా వదిలేద్దాం, తర్వాత చూద్దామండి. చూడండి, ఇది అయిపోయింది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు దీనిలోకి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, టేస్టీ టేస్టీ క్యాబేజ్ ఆలూ ఫ్రై రెడీ అండి. ఇది రోటీలోకి, చపాతీస్, రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.